మనోజవం మారుతాత వివేకం జీతేంద్ర బుద్ధిమాతమనిష్టాం వాతాత్మానాయ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదాము మహాత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భయోభ్యం నమామ్యం. రామాయ రామ భద్రాయ రామ చంద్రావేదే రఘునాథాయ నాథాయ సీతాపతియే నమః. జై శ్రీమన్నారాయణ. నేను ఈ దేవస్థానానికి సుమారు 8 నెలలు ఎత్తున వచ్చి నేను వేరే దేవాలయంలో చేసేవాడిని, 30 ఏళ్ళు చేసినాను. ఆంజనేయ స్వామి అంటే నాకు చాలా ఇది, మరియు ఆ స్వామి అనుగ్రహంతో 30 ఏళ్ళు చేసి ఇక నేను సాధించుకున్నాను. ఇంతలో ఇక్కడ పూజారి లేరని చెప్తే మన అశోక్ వారు, మన దేవాలయం సెక్రటరీ వాళ్ళు నన్ను బలవంతంగా ఇక్కడ రమ్మని చెప్పారు. నేను అనుకున్నాను స్వామివారు పిలుస్తుండేమో అనుకున్నాను. వారు పిలవడము, నేను రావడము ఆ స్వామి అనుగ్రహంతోనే వచ్చినాను. ఆ స్వామి సేవ చేయడానికి వీళ్ళని పిలిపించిండేమో అనుకుంటున్నాను. అందుకే సుమారు 7 నెలల నుంచి మొన్న గోదా కళ్యాణం ముందు నన్ను పిలిపించారు మన అశోక్ గారు. మీరు రావాలి స్వామి అంటే కూడా ఇంకా సరే అనుకున్న భగవం తప్పించడానికి చేసినాను. ఆయన సేవ. నా పేరు పురాణం రంగాచార్య అండి. ఈ దేవాలయం ప్రధాన అర్చకుని ఇక్కడ స్వయంభూ వెలిసిన ఆ శ్రీరామచంద్ర స్వామి మనము ఏది కోరుకుంటే కూడా వెంటనే సిద్ధిస్తాయి. ఇది నా అనుభవం ఇక్కడ వచ్చిన పంచి. చాలామందికి ఇక్కడ అయింది కూడా. అప్పుడు అనుకున్నారు ఇది సేవ చేయడం చాలా గొప్ప విషయం అనుకున్నా. ఇక కైంకర్యంలో నేను వచ్చిన తర్వాత స్వామి అనుగ్రహంతో ప్రతి శ్రీరామచంద్ర స్వామి నక్షత్రానికి, పునర్క్షానికి స్వామివారికి 1000 నామాలతో తుదితలాలతో పుష్పాలతో జరుగుతున్నది. మరియు ఆంజనేయ స్వామివారికి ఆయన జన్మ నక్షత్రము పూర్వాపతి నక్షత్రానికి కూడా ఇక్కడ సహస్రనామాలు తమలపాకుతో జరుగుతున్నది. మరియు అక్కడ వేడి చేసిన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వామి ఆ రాగి చెట్టు ప్రదక్షిణ చేస్తే కూడా సంతానం అవుతున్నది. అక్కడ కూడా భక్తుల ద్వారా చేపించాను. ఇక్కడ చాలా గొప్ప విశేషము ఈ గుడిలో. మరియు ఈరోజు ఇంత లక్ష పుష్పార్థ జరగడము చాలా గొప్ప విశేషము. ఆ భక్తుల సమక్షంలో భక్తుల లోక కళ్యాణం గురించి ఆయన సంకల్పించుకొని ఈరోజు ఆ స్వామివారు లక్ష పుష్పార్చన మరియు తులసి పుష్పార్చన జరిపించుకున్నారు. ఇది అందరి క్షేమం గురించి జరిపించుకున్నారు స్వామివారు. ఇది ఆయన ఒక్కరి కాదు, ఇది అధిక జ్యేష్ఠ మాసంలో ఎంత పూజ జరుగుతుంటే కూడా అంత భక్తులకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆ యొక్క శాస్త్రం చెబుతున్నది. ఇది చాలా పవిత్రమైనది. ఈ మాసము 13 తారీఖు తర్వాత లోపల ఇంకెవరన్నా పూజ జరిపించుకున్నట్లే పూజ జరిపించుకోండి. చాలా పవిత్రము. ఎవరైతే పూజ జరిపించుకుంటున్నట్లయితే వారి గోత్రనామాలతో 1000 రెట్లు ఫలం ఇస్తుంది ఈ అధిక దేశ మాసంలో. అందుకని ఇక్కడ సంకల్పించుకుంటే ఆ దాత కూడా ముందుకొచ్చి ఇలాంటి లక్ష పుష్పార్చన వైభవంగా స్వామివారు జరిపించుకున్నారు. నేను చాలా అదృష్టవంతుని. దానికి తోడు భక్తులు కూడా చాలా అదృష్టవంతులు. ఇలాంటి కార్యక్రమం చూడటం అంటే వాళ్ళు కూడా గొప్ప విశేషము. నేను ప్రధాన అర్చకుడు మాట్లాడుతున్నాను. జై సింహన్నారాయణ.
మర్యాద గ్రహంతో ఉన్నటువంటి